సర్కార్కి రాజున్నాడు కానీ రాణి లేదు. మీరు 2018 మిస్ హైదరాబాద్ కదా? అవునండి. నేను ఎలా మిస్ అయ్యాను? మిస్ అయ్యారా? కాంటెస్ట్ చూడడం మిస్ అయ్యాను అని చెప్పని అంటున్నాను. ఓకే. యాక్ట్రెస్ కమ్ సింగర్ కదా? అవునండి. ఎలా తెలుసుకున్నాను అనుకున్నారు? ఎలా? ఒక మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ గురించి ఇంకో మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీగా తెలుస్తుంది. సరే, మీరు పాట పాడగలరా? పాడి వదిలేండి. చూసారా, మన మనసులో ఎలా కలిసిపోయినాయో? లేదండి, కలవలేదే. మీరు అంత హార్ష్గా మాట్లాడద్దండి. మీ పోడియం దగ్గర కూర్చున్నప్పుడు ఆ ఫ్లవర్ ఇక్కడ ఎవరు కెమెరామెన్స్ కనబడకుండా కొంచెం అక్కడ పక్కన పెట్టేసింది, దాసేయండి. ఎందుకు? ఏమండి, మళ్ళీ కెమెరా మీకు పెట్టినప్పుడు ఫ్లవర్ ఏదో మీరు కన్ఫ్యూజ్ అవుతారు రెండింటి మధ్యలో. బబుల్ గమ్ తింటే బబుల్ గమ్ సాగాలి కానీ మీరు. ఓహో, మానస చౌదరి. మీ ఇంటి పేరు ఏంటండి? చెరుకూరి అండి. అందుకే అంత స్వీట్ గా ఉన్నారు మీరు. మీ ఇంటి పేరు ఏంటండి? భయానా. అందుకేనా అంత భయపడుతున్నారు మీరు? వెల్కమ్ టు శివాని నాగారాం. వాహ్, ఏంటండి అసలు ఎక్కడో. మీరిద్దరు కొంచెం కళ్ళు మూసుకుంటారా? లేదండి, సారీ. మీరు అసలు లైఫ్ లో బరువు పెరగనని మాట ఇవ్వండి. నేను బరువు పెరిగితే నీకేంటి ప్రాబ్లమ్? జీవితాంతం గుండెల్లో మొయ్యాల్సింది నేను కదా. మన ఇస్రో వాళ్ళు చందమామ మీదకి రాకెట్ లాంచ్ చేస్తారు కదా, ఆ టైంలో పొరపాటును మీరు మట్టికి మీ ఇంటి మేడ మీదకి వెళ్ళి నిలబడడం అలాంటివి చేయొద్దు. ఎందుకండి? ఏమండి, రాకెట్ చందమామ మీద కన్ఫ్యూజ్ అయ్యి మీ ఇంటి మీద పడితే నేను ఎవరికి ఇలా లైఫ్ లోని ఇలాంటి సర్ప్రైజ్ ఇవ్వలేదు. ఫ్లోర్ కి ఎక్కడ దెబ్బ తగిలిద్దాని డాన్స్ చేశారు ఆవిడ. మొత్తానికి హ్యాట్రిక్ కొట్టారుగా, కంగ్రాచులేషన్స్. సినిమాల కోసమా? ఆఫ్ కోర్స్. అయ్యో, నాకు అది చాలా మామూలు విషయం. అయ్యో, నేను సినిమాల గురించి మాట్లాడలేదండి. మరి సర్కార్ షో గురించి మాట్లాడుతుందా? వరుస సీజన్లు వచ్చారంట. అవును, నేను మీకంటే సీనియర్. ఆ సీనియరే, ఎలా ఆడాలో చెప్పాలా? అంటే ఒక ఆటగాడికి ఎలా ఆడాలో చెప్తారంటే మంచి ఆటగాళ్ళ గొప్ప గొప్ప పదాలన్నీ కలిపి నేనే ఒక లెటర్ రాశాను, ఆ చదివితే మీకే అర్థమైంది. అనన్య నాగళ్ళ. ఇదేంటి లెటర్ అన్నారు? నా పేరు ప్రపంచం అంతా ఎదిక. అంతకన్నా గొప్ప పదం నాకేం కనపడలేదు. వన్స్ అగైన్ వెల్కమ్ టు సర్కార్. ఏంటి 2 ఫ్లవర్స్ ఇచ్చారు? యాక్చువల్లీ 2 ఫ్లవర్స్ గొడవ పడుతున్నాయండి. నేను అందంగా ఉంటాను అంటే నేను అందంగా ఉంటాను, ఈ రెండింటికి చెప్పా మీకంటే అందమైన పువ్వుని చూపిస్తాను అని. ఇప్పుడు గొడవ పడండి. సో ఎపిసోడ్ చూస్తున్న ఆడియన్స్ కూడా మీరు కూడా అప్ టు 45,000 రూపీస్ ఆఫ్ బోనస్ పొందాలి అని అంటే గనక ప్లీజ్ డూ లాగిన్ టు mostbet.com యూజింగ్ ద ప్రోమో కోడ్ ఆహా.